మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఉమా గారు, ఉమా గారు, మీరు చెప్పండి, ఏం జరిగింది? ఇక్కడ అంతా మీడియా అంతా ఉన్నారు, అవన్నీ చూపించాం మేము. నిన్న జరిగినటువంటి మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియని అడ్డుకొని కాగితాలు అన్ని ఎంపీ చెప్పిటీసీల దగ్గర అప్లికేషన్ నామినేషన్ ఇవ్వకపోవటం, ఎన్నిటి మీద రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మాచర్ల పోలీస్ స్టేషన్ కి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు, నేను ఇక్కడికి పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వస్తున్నామని పోలీస్ స్టేషన్ నుంచి ముందే ఇన్ఫర్మేషన్ వైసీపీ కార్యకర్తలకు వెళ్ళి, వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కంప్లీట్ గా మా ఈ మూడు కార్లు, ఒక అడ్వకేటు, ఇద్దరు అడ్వకేట్లు ఉన్నారు, అడ్వకేట్ కారు ఒకటి, అలాగే మా గన్మ్యాన్ను, అలాగే మా కారు, మా వెనకాల ఉన్న మా పిఏలు అందరి కార్లు పగల కొట్టి చిత్తు చిత్తుగా ఆ కార్లను చిత్తు చేసి మా మీద దాడి చేసి అడ్వకేట్ తలకాయ పగలు కొట్టి, అలాగే మమ్మల్ని కూడా కర్రలతో కొట్టి మా ఒళ్ళంతా కూడా రక్తం వస్తూ ఉంది. ఇప్పుడు దాని తర్వాత మేము అది జరిగిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ దాడి నుంచి తప్పించుకొని అప్పటికి గన్మ్యాన్ బయటికి గన్ తీస్తే అతను కూడా దాడి చేశారు, అతను గన్మ్యాన్ పారిపోయాడు. బయటకు వచ్చినాక మేము ఎట్టు వెళ్తున్నామో కూడా తెలియని రూట్ లో మార్కాపురం వైపు మాకు ఈ దారులు ఇవన్నీ కూడా మాకు అర్థం కాల వెళ్తా ఉంటే అక్కడ గురజాల టీఎస్పీ గారు శ్రీహరి బాబు గారు ఒక వెహికల్ లో నలుగురు ఒక ఎస్ఐజి నలుగురు కానిస్టేబుల్ తో మాకు మమ్మల్ని వచ్చి ఆపి ఎస్కార్ట్ ఇచ్చి తీసుకెళ్తా ఉంటే ఆయన కారు కూడా పగల కొట్టి డిఎస్పీ గారి మీద కూడా దాడి చేశారు. డిఎస్పీ గారి మీద కూడా దాడి చేసినాక ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఇంకొక రెండు జీపులు వచ్చినాయి, ఇంకొంత మెన్ను పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వారు వాళ్ళ మీద కూడా ఇప్పుడు దాడి చేస్తా ఉన్నారు. కంప్లీట్ ఇక్కడ పోలీసు అనేది నిర్వీర్యం అయిపోయింది, వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, అందరి మీద దాడి జరుగుతూ ఉంది. పోలీస్ వెహికల్లోనే ఇప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని వాళ్ళు ఎస్కార్ట్ గా తీసుకెళ్తా ఉన్నారు. కానీ ఎక్కడ మేము ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వస్తాము, ఈ నియోజకవర్గం దాటి ఈ ప్రాంతం దాటి అని కూడా మాకు పోలీసులు ఇంతమంది మా చుట్టూతా పోలీసులు ఉన్నా మాకు నమ్మకం లేదు. మేము ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులను కూడా అడిగాం, పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ నేను ఇస్తానంటే మీరు తీసుకోలేదు, ఇవ్వటానికి వస్తా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు ఇచ్చి ఇక్కడ మమ్మల్ని ఇలాగా ఒక ఎమ్మెల్సీ, ఒక ఎక్స్ ఎమ్మెల్యేని, ఒక జాతీయ అధికార ప్రతినిధిని, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఈ విధంగా మీరు దాడులు చేసి ఇక్కడ అసలు ఇప్పటికీ ఊర్లన్నీ చూసాం, దాదాపు 100 కిలోమీటర్లు ఇప్పటికీ చుట్టూతా ఈ నియోజకవర్గం చుట్టూ తిరుగుతా ఉన్నాం, ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం లేదు. అన్ని చోట్ల ఇష్టం వచ్చినట్టుగా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు అయ్యే కనబడతా ఉన్నాయి, ఎక్కడా కూడా ఏమీ లేదు. ఇక్కడ నుంచి మేము ప్రాణాలతో బయటకు వస్తేనే మేము ప్రాణాలతో ఉన్నట్టు ఇక్కడ మమ్మల్ని చంపేసినా మాకేమి పోలీస్ వ్యవస్థ రక్షణగా వచ్చారు, కానీ వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు, వాళ్ళు కూడా ఏం చేయలేకపోతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ విధంగా అడ్డగోలుగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ అసలు ఎన్నికల కమిషన్ రూల్స్ కానీ నిబంధనలు కానీ ఎక్కడా కూడా ఏమీ లేవు. ఒకే పార్టీ, ఒకే వ్యవస్థ, ఒకే మనుషులు తిరుగుతూ ఉన్నారు, ఇంకొకళ్ళు రానించే పరిస్థితి లేదండి. అది మా నాయకుడు చంద్రబాబు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా. అక్కడే బుద్ధ వెంకన్న ఉంటే ఒక నిమిషం మాట్లాడించండి. నమస్కారం అండి అందరికి. చాలా దుర్మార్గపు చర్య. అయితే మేము చంద్రబాబు నాయుడు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, ఒక నిజాయితీ గల నాయకుడు కోసం మేము ప్రాణాలు ఇవ్వడానికన్నా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి విజయవాడ నగరంలో ఉన్నాను, మేము ఇలాంటి చాలా చూసాం, కానీ ఇంత దుర్మార్గంగా ఏది అడుగడుగున దాడి చేయడమే కాకుండా మేము ఒక 25 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత సేఫ్ అయ్యాం అనుకున్నాక పాపం డిఎస్పీ గారు వచ్చారు, శ్రీహరి గారు చాలా మంచి అతను, అతను సేవ్ చేసి తీసుకెళ్తున్నప్పుడు రోడ్లు కట్టంగా కర్రల్లో రాడ్లు పట్టుకొని
వాళ్ళు పోలీసు వెహికల్ ఎక్కిస్తే దాని మీద దాడి చేసి మళ్ళీ మమ్మల్ని, అలాగే పోలీసులను కూడా లేకుండా వాళ్ళ మీద కూడా దాడి చేశారు. చాలా దర్మార్గ చర్య. అయితే మేము ఒకటి మాత్రం చెప్తున్నాం, ప్రజలకి విన్నవించుకుంటున్నాం. మేము మా నాయకుడు నిజాయితీ గల నాయకుడు, నిబద్ధత గల నాయకుడు. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం ఇక్కడ మమ్మల్ని చంపేసినా సరే మాకు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి. అవి జరిగితే ప్రజాస్వామ్యం బతుకుంటుంది, ప్రజలకి మంచి జరిగిద్దని తెలియజేస్తున్నాం. మా ప్రాణం ఇవ్వాలి కాదు, రేపన్నా సచివాలయం దీని గురించి ఏమి లేదు. ఒక మంచి పనికి వచ్చి మా మీద దాడి జరిగినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం తప్ప భయం అయితే మాత్రం మేము పట్టలేదు. అయితే ఈ దాడిని మాత్రం ఖండిస్తున్నాం మేము. అది వెంకన్న గారు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మేము అసలు అదే ఏమూరం అది దుర్గి, దుర్గిలో ఉన్నామండి. దుర్గి, దుర్గికి వచ్చారు? దుర్గికి వచ్చాం. మూమెంట్ లో ఉన్నారా, అక్కడ ఆగి ఉన్నారా? లేదు, మూమెంట్ లోనే ఉన్నాం. మూమెంట్ లో ఉన్నాం కానీ అడుగడుగున అడుగడుగున అంటే ఒక 5 కిలోమీటర్లోకి వాళ్ళు పోలు వాళ్ళు సెల్ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మా కరెక్ట్ గా మా కారు మీద మళ్ళీ రాళ్ళు ఈసురుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ పోలీసులు ఎంత మంది ఉన్నారు మీ దగ్గర? పోలీసులు అప్పుడు ఒక 20 మంది 30 మంది దాకా ఉన్నారండి. మేము పోలీస్ వెహికల్ లోనే ఉన్నాం. పోలీస్ వెహికల్ కూడా పగిలిపోయిందండి. పోలీస్ వెహికల్ లోనే ఉన్నారు? పోలీస్ వెహికల్ లో ఉన్నాం. పోలీస్ వెహికల్ కూడా పగల కొట్టేశారు మేము కూర్చున్నాం. అదే, ఓకే. మీరు ఎప్పటికప్పుడు మాకు సమాచారం చెప్తాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.